క్యాసినో కింగ్గా పేరుంది, కాషాయ పార్టీ మాటలు మాట్లాడుతున్నటువంటి చికోటి ప్రవీణ్, హోంమంత్రి అమిత్ షా యొక్క ప్రత్యక్ష అనుమతితో ప్రోత్సాహంతో బీజేపీలో చేరడం ఒక పెద్ద పరిణామం. నిజానికి క్యాసినోకి సంబంధించిన వార్తలు చాలా తీవ్రంగా ఉద్ధృతంగా వచ్చినప్పుడు ఎవరెవరు దాంట్లో ఉన్నారు, ఎక్కడెక్కడ జరిగింది, ఏ దేశాల్లో సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం మీడియాలో, మన మీడియాలో అంతా ఏదో ఒక్కొక్క 2 నెలలో 3 నెలలో ఒక టాపిక్ మీద ఎక్కువపోతుంటుంది. డ్రగ్స్ అనేది అప్పుడప్పుడు వెలికి తీస్తుంటారు, కానీ క్యాసినో అనేది వచ్చినప్పుడు దాని మీద సీరియస్ ఆఫ్ ఐటమ్స్ వచ్చాయి. కొంతమంది దాన్ని అది వైసీపీ టీడీపీ వివాదం లేకుండా కొన్ని రోజులు నడిచింది. కానీ ఫైనల్గా ఏమైంది, ప్రవీణ్ చికోటి ప్రవీణ్ ఎప్పుడు తను పొరపాటు చేశానని కానీ ఇంకోటి అని కానీ మాట్లాడలేదు. పైగా క్యాసినోలకు విదేశాల్లో అనుమతి ఉంది, అక్కడ అది చట్టబద్ధమైన కార్యక్రమమే, ఏం తప్పు కాదని అతను చాలా గట్టిగా మాట్లాడాడు. ఇంకా చెప్పాలంటే గోవాలో బీజేపీ అధికారంలో ఉంటుంది. గోవా అనేది వీటికి మేము బాగా పెట్టింది పేరు కదా, ఈ తరహా కల్చర్కు, అది కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఏదైనా సరే కొద్ది రోజుల్లోనే ఆయన పైగా ఆయన చాలా జంతువులను వైల్డ్ శాంక్చురీ కాకపోయినా వాటి తాలూకు చాలా క్రేజ్ ఉన్నట్టుగా కూడా కనిపించింది. మా మీడియా మిత్రులు నేను చెప్తున్నప్పుడు కూడా అటువంటి వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి కలిశారు. మళ్ళీ మధ్యలో ఒకసారి ఏదో దొరికింది అరెస్ట్ అయ్యారన్నారు, మళ్ళీ ఆయన వచ్చేశారు. కేసులు అవి టెక్నికల్ పార్ట్ పక్కన పెడితే ఇవన్నీ సందర్భాల్లో ఆయన హిందుత్వ హిందూ మతమే దాడైతే సహించం, ఎవరినైనా లేపేస్తామని రాజాసింగ్ తరహాలో మాట్లాడారు. సరే మెయిన్గా క్యాసెట్ ఆయన ఏదో క్యాసినోలు కాబట్టి దాని నుంచి కాపాడుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉంటారని నేనేం స్పందించలేదు. పైగా స్పందించిన జర్నలిస్టులను గురించి కూడా ఆయన చాలా తీవ్ర భాషలో మాట్లాడారు. ఇవన్నీ కూడా సంఘ పరివార్ అండదండలు ఉన్న వాళ్ళకి సర్వసాధారణమే. ఆ తర్వాత ఆయన చాలా పెద్ద ఊరేగింపుగా బీజేపీ ఆఫీస్కి వెళ్ళారు, చేరతారో ఇదంతా అని. ఎందుకో చేరలేదు. అప్పుడు తప్పకుండా చర్చ విలక్షణమైన పార్టీ, భిన్నమైన పార్టీ, భారతీయ సంస్కృతి ఇవన్నీ చెప్పేటటువంటి పార్టీ, ఈ నేపథ్యము దానికి ఎలా పొసుగుతుందని చాలామందికి సందేహం కలిగింది. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెన్స్. హఠాత్తుగా నేను చూస్తే ఇప్పుడు ఆయన కిషన్ రెడ్డి అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆయన చేర్చుకున్నట్టుగా నేను వార్త చూస్తున్నాను. ఇప్పుడు నిజంగా ఇది బీజేపీ యొక్క స్వభావానికి, పైగా ఎవరు చేరలేదు ఆ పార్టీలో, చాలామంది వెళ్ళి కాంగ్రెస్లో చేరారు, ఉన్నవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళని బుజ్జగించడం కోసం హఠాత్తుగా ఇప్పుడు మోదీ పర్యటనను కూడా వాళ్ళు బహిష్కరిస్తే విజయశాంతి లాంటి వాళ్ళు వాళ్ళందరికీ ఏదో ఒక పదవి ఇచ్చి ఇప్పుడు సంతృప్తి పరుస్తున్న పరిస్థితి, ఇటువంటి అప్పుడు చీకటి ప్రవీణ్ మాత్రమే వాళ్ళకి శరణ్యమయ్యారా అనే ఒక సందేహం కలుగుతుంది. కిషన్రెడ్డికి ప్రెస్టేజ్ క్వశ్చన్ అవుతుంది కాబట్టి ఆయన పక్కన ఉండవచ్చు, కానీ చికోటి ప్రవీణ్ను చేర్చుకుంటున్నారు అంటేనే బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణలో అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. ఆయన దగ్గర ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండి ఉండవచ్చు, లేదు ఇలా మాట్లాడడం మీద కూడా ఆయన దాడి చేయొచ్చు, నాకేం పెద్ద సందేహమేం లేదు. కానీ ఆ విషయంలో మన రాజకీయ స్వభావం ఎక్కడికి వచ్చింది, ఎలాంటి ఎలిమెంట్స్కు అది స్వాగత ద్వారాలు తెరుస్తూ ఉంది. ఇంకొకరు కూడా ఆయన స్టాంపుల కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండిన దీర్ఘకాలం కృష్ణ యాదవ్, నిజానికి అలా అయిన వాళ్ళు అనేక మంది మీద ఆరోపణలు వచ్చినా నిజంగా చిక్కుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి మంత్రివర్గం ఆ సమయంలోనే అరెస్ట్ అయిన వ్యక్తి అనుకుంటాను. అది రెండోసారి కావచ్చు, 99 తర్వాత ఆయన కూడా వచ్చారు, కానీ ఆయన డిస్కరేజ్ చేశారని చెప్తున్నారు. ఏదైనా ఇది మటుకు బీజేపీకి ఒక దీని ప్రభావం చాలా ఉంటుంది. పైగా ఆ పార్టీ యొక్క అవస్థ అంటే రావాలనుకున్న వాళ్ళు రాకపోవడం వల్ల వచ్చేవాళ్ళన్నా చేర్చుకుందాం, ఏదో ఒక విధమైన అండగా ఉంటారని. ఈ తరహా వాళ్ళు యూపీలో, మధ్యప్రదేశ్, గుజరాత్లో కూడా అలాంటి చోట కూడా చాలామంది చేరుతూ ఉంటారు ఆ పార్టీలో. వాళ్ళకు పైకి కనిపించే ఇమేజ్కి వాస్తవంగా జరిగేదానికి చాలా తేడా. గాంధీ గారి సొంత రాష్ట్రం అని గుజరాత్లో పేరుకు మద్య నిషేధం ఉంటుంది, కానీ బూట్ లెగ్గింగ్ అంటారు, దొంగ సర అనేది అక్కడ చాలా చాలా ఎక్కువ. అహ్మదాబాద్, సూరత్ ఇవన్నీ కూడా చీకటి సామ్రాజ్యాలు. అయోధ్యలో కూడా మాటకు వస్తే హఠాత్తుగా రామమందిరం మీద ఇదంతా అయిన తర్వాత అసలు అక్కడ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా, ఇతర మాఫియాలు పెరిగాయని చాలా కథనాలు ఉన్నాయి. అందుకనే ముఖ్యమంత్రి యోగి
బుల్డోజర్ అని వాళ్ళందరినీ అంచేస్తారని చెప్తుంటారు. సమాజ్వాదీ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఒక దీర్ఘకాలం ఉండడం, మెజారిటీ ఉండడం వల్ల వీళ్ళ పద్ధతి వేరుగా ఉంది. సో ఇలాంటి సమయంలో తెలంగాణలో కూడా చికోటి ప్రవీణ్ లాంటి వ్యక్తులు బీజేపీలో బాహటంగానే ప్రవేశించటం అన్నది గమనించాల్సిన ఒక విషయం. ఒకవైపున మత రాజకీయాలు మజ్లిస్ కూడా అలాంటివి ఉన్నాయి. ఆ ఘటనలు మనకు తెలుసు. ఒక దశలో అక్బరుద్దీన్ వయస్సు మీద కూడా కాల్పులు జరపటం, ఆయన తీవ్రమైన దీనికి గురై బయటికి రావడం కూడా మనకు తెలుసు. ఆయన ఇప్పుడు మళ్ళీ తన భాషలో తను మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఇటువంటి వాళ్ళు ప్రవేశిస్తే దాని రాజకీయాల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎటువంటి ఉద్రిక్తతలకు లేకపోతే ఇంకో దానికి ముందే ఊహించడం కాదు కానీ దారితీస్తుంది అనేది ఆలోచించాల్సిన విషయమే. బీజేపీ అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇది వాళ్ళ చేతుల్లో వాళ్ళ అదుపులో కూడా ఉండకపోవచ్చు. ఇంకోటి, సాంప్రదాయ రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, పనిచేస్తున్న సీనియర్లు, లేదా అవకాశాలు రాలేదని బాధపడుతున్న వాళ్ళు, గెలవలేకపోయామని దిగులు పడుతున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు దీని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పటికే అది రెండు మూడు వర్గాలుగా మారిపోయింది. స్పష్టంగా అయితే కిషన్ రెడ్డి వర్గము, బండి సంజయ్ వర్గము, కులాల వ్యవహారం కూడా దీంట్లో కొంత ఉంది. కానీ ఇది మాత్రం క్యాసినోటు కాషాయ పార్టీ అన్నది ఒక పెద్ద పరిణామం, ఒక ఇండికేషన్, ఒక సంకేతం.